విజయనగరంలో గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు ఒక రేంజ్ లో జరుగుతూ ఉన్నాయి. ఖైరతాబాద్ మహాగణపతికి బాయ్ బాయ్ చెప్పే సమయం దగ్గరకు వచ్చేసింది. మరి కాసేపట్లోనే ఆయన నిమజ్జనం కాబోతున్నారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ప్రత్యక్ష ప్రసారంలో ఒకవైపు చూస్తూ ఉన్నాము, మరోవైపు బాలాపూర్ దగ్గర నుంచి దృశ్యాలని ఇంకొక వైపు చూస్తూ ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ బాలాపూర్ గణేశుడి గురించి, ఆ లడ్డు వేలం పాట గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు రికార్డ్ ధర పలికింది. 30,00,000 రూపాయలకు ఈ లడ్డూని కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కంటే 3,00,000 రూపాయలు అధికంగా పాడి బాలాపూర్ గణేష్ లడ్డూని కొలను శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. స్పాట్లోనే మొత్తం డబ్బుని కొలను శంకర్ రెడ్డి చెల్లించేశారు. అత్యధిక సార్లు బాలాపూర్ లడ్డూని కొలను కుటుంబమే దక్కించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కొలను మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా బాలాపూర్ గణేశుడి లడ్డూని పాడారు. ఆ తర్వాత అదే కుటుంబం నుంచి అనేక మార్లు లడ్డూని సొంతం చేసుకుంటూ వచ్చారు. ఈసారి కొలను శంకర్ రెడ్డి వంతైంది. మనం దృశ్యాల్లో చూస్తున్నాం, క్యాష్ హార్డ్ క్యాష్ అని ఇస్తూ ఉన్నారు. ఆ క్యాష్ని చేతో పట్టుకుని గణేష్ ఉత్సవ సమితికి అందజేస్తున్న వ్యక్తి కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. మొత్తం 30,00,000 రూపాయల రికార్డ్ ధర పలికింది ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు. ఇంకొక వైపు లెఫ్ట్ సైడ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. హుస్సేన్ సాగర పరిసర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం కోసం జరుగుతున్న హడావిడి, కోలాహలం, భక్తుల సందడిని మనం ఈ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. వెనక సప్తముఖ మహాశక్తి గణపతి మనకు ప్రత్యక్ష ప్రసారంలో దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా భక్తజన సంద్రంగా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. వాహనాల రాకపోకలను అక్కడ నిషేధించారు. ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 దగ్గర మహాశక్తి గణపతి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. చివరిసారి అక్కడి నుంచే దర్శనమిచ్చి ఆ తర్వాత గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు మహాశక్తి గణపతి. ప్రస్తుతం చివరి పూజలు చేసిన అనంతరం అక్కడ ఆల్రెడీ జరిగిన వెల్డింగ్ అంతటినీ కూడా తొలగించే ప్రక్రియ జరుగుతుంది. అదంతా పూర్తయిన తర్వాత క్రేన్కి మహాశక్తి గణపతిని అటాచ్ చేసి నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. మరొకవైపు ఇంకొకసారి బాలాపూర్ లడ్డూ గురించి మాట్లాడుకుందాం. బాలాపూర్ లడ్డూని దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి బాలాపూర్ లడ్డూని వేలం పాటల్లో దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి చెప్పారు. ఈ లడ్డూని దక్కించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానంటూ TV9తో మాట్లాడుతూ శంకర్ రెడ్డి చెప్పారు. సగం లడ్డూని ప్రజలకు, మరో సగం లడ్డూని మోదీకి అందజేస్తాను అంటూ TV9తో కొలను శంకర్ రెడ్డి చెప్పారు. కొలను శంకర్ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొలను శంకర్ రెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది అండి, లడ్డూని గెలుచుకున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది. నా భార్య, పిల్లలు, నా మా అత్తగారు, మా కుటుంబం అందరూ ప్రోత్సహించారు. మీరు లడ్డు తీసుకోవాలి, మీరు మోడీ గారికి ఇవ్వాలి, దేశ ప్రజలకు ప్రసాదం పంచాలి, అప్పుడే దేవుడు కూడా మనకు అన్నీ కల్పిస్తాడని చెప్పి అన్నారు నాకు. కాబట్టి నేను నా బంధుమిత్రులకు, మా గ్రామ ప్రజలకు ఇందులో కొంత ప్రసాదం తీసి మెయిన్ లడ్డును మోడీ గారికి బహుమానం ఇవ్వబోతున్నా. ఈ ప్రసాదానికి ఇంకొక 2-3 లడ్డూలు తెచ్చి అన్ని మిక్స్ చేసి ప్రజలందరికీ వంచుతా. చెల్లె, ప్రజలందరికీ వంచుతా. ఎందుకంటే దాదాపు గతంలో కూడా మీ కొలనుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తీసుకున్నారు, ఈసారి మీరు కూడా భాగ్యస్వాములు అయ్యారు, ఏ విధంగా ఉంది? 30 సార్లు జరిగితే యాక్షన్, 9 సార్లు కొలను కుటుంబం తీసుకుంది. మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా భక్తితో, చాలా ఇష్టంతో తీసుకున్నాం. సో ఈ అంటే ఈ ప్రసాదాన్ని కావచ్చు, ఇదంతా ఏం చేస్తారు? ఒకటి, ఓకే, మీరు మోడీకి పంపిస్తారు. లెక్కిస్తాను. మా గ్రామంలో గడప గడపకు ప్రతి పేదవాడి ఇంటికి నా ప్రసాదం అందిస్తాను. అంటే నేను కొనలేకపోయాను 30 లక్షలు పెట్టాను ప్రజలు అనుకుంటుంటే 90 కనీసం దేవుడు ప్రసాదం అన్న పంపిండి అని అనుకోవాలి. అది నేను చేయబోతా. మీరేమనుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మేము లడ్డు కొనడం మా అదృష్టం. ఆ లడ్డు బంగారు లడ్డుగా భావిస్తున్నారు. దేవుడు ఆశీర్వాదంతో మాకు వచ్చిన కోసం అలా సంతోషంగా ఉంది. మొత్తానికి ఇది పరిస్థితి, దాదాపుగా 30,01,000 రూపాయలతో బాలాపూర్ లడ్డూని స్వాధీనం చేసుకున్నారు, దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. అయితే గతంలో కూడా కొలనుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈ ఆక్షన్లో పాల్గొనడము, బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడం జరిగింది. అయితే ఈ లడ్డూకి సంబంధించి కొంత ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, అంతేకాకుండా కొంత లడ్డూని మోడీకి కూడా తాను ఇస్తానంటూ కూడా చెప్తూ ఉన్నారు కొలను శంకర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ అజిత్తో కలిసి జ్యోతి TV9 బాలాపూర్ నుంచి హైదరాబాద్.